శేషాచలం ఆఖరుకు మా నాంచారు మెళ్ళో నల్లపూసలు మిగిల్చావన్నమాట. ఏం చేయమంటారు బావగారు? మీకు తెలియంది ఏముంది? ఉన్నా కాస్తు జమీందారీ దావాల పాలైంది కదా, కూడబెట్టింది కాస్తు కూస్తూ ఉంటే కోర్టు ఖర్చుల కింద సరిపోయింది. ఈ చికాకుల్లో అక్కడ తగిన వైద్య సహాయం అది సరిగ్గా జరగదని, ఇదే మొదటి కానుపని, ఐదో మాసం కూడా వెళ్ళిపోతుందని పోరు పెట్టి మీ చెల్లెలు నన్ను ఇక్కడికి ఈడ్చుకొచ్చింది. ఏమిటి, మా చెల్లెలు నిన్నీడ్చుకొచ్చిందా? సరే, వచ్చినాడు రానే వచ్చావు కానీ సుఖంగా పురుడు పోసుకుని మరి వెళ్ళు. ఆ చెల్లెమ్మ బావగారు పని జాగ్రత్తగా చూస్తుంది. అరే ఏమిటి శేషాచలం బావా, ఆస్తిపాస్తితో పాటు శిరోభారం కూడా వదిలించామన్నమాట. అందుకే టోపీ పెట్టాను బావగారు. టోపీలు పెట్టడంలో గరుడువే గాని మాకు మాత్రం పెట్టకే. ఎంత మాట పరదేశి, బావగారు వచ్చారు, జాగ్రత్తగా చూసు. ప్రొద్దుటి నుంచి చూస్తూనే ఉన్నా బాబు. సరే, బయట కారులో పళ్ళబుట్లు ఉన్నాయి, పైకి పెట్టరా. చెప్తాం బాబు. అమ్మా వెళ్ళొస్తా. ఏమిటిది? నాకు ఏంటి ఇచ్చారండి? ఊరు నుంచి వచ్చేటప్పుడు కూడా ఉత్తి చేతులతో రావాలా? ఓ పండు కలవా తెస్తే తప్ప. తెచ్చాను లక్ష్మి, నీకు ఇష్టం కదా అని కాబూలి గానే పెళ్లి తెచ్చాను. హీరా గుమ్మంలో కాలు పెట్టేసరికి చేతిలో పళ్ళు కాస్త చెల్లెలు లాక్కుంది. ఫలం అనుభవించే ప్రాప్తం ఆవిడది, పళ్ళెట్లించే ప్రాప్తం నాది. బాధపడకు లక్ష్మి, పరదేశి వేరే పళ్ళబుట్టలు తెస్తున్నాడు. అమ్మగారు, పళ్ళబుట్టలు ఎక్కడ ఉంచమని సెలవు? డబ్బులు తీస్తారా? చెప్తాం. లక్ష్మి, ఒంట్లో కులాసాగా ఉంటుందా? మర్చిపోయాను, ఇదే నెల. నాంచారికి మొదటి కనుపు కదా, ఊళ్ళో ఎంతమంది లేడీ డాక్టర్లు ఉండగా ఈ నాటు మంత్రసం తీసుకొచ్చావే? అదేమాట బాబయ్య, తయారమ్మ చెయ్యి, మహా చల్లన చెయ్యి. ఊళ్ళో ఎక్కడ పురుడు వచ్చిన అంపు వేసిందే. గొప్ప గొప్ప లేడీ డాక్టర్లకు కూడా లేదు బాబయ్య అంకుల గిరాకీ. అవుంటా బాబు గారు. పరదేశి, వెళ్ళి పంచంగం పడరా. ఇవన్నీ వేడి నీళ్ళు పట్టుడా. ఏమిటి బాబా దీక్షగా చూస్తున్నావు? తిథివార నక్షత్రాలు బాగున్నాయి బావగారు. ఇది చూడండి బాబుగారు. బాబుగారు, జగన్ గారు మోపిల్లడు పుట్టాడండి. చెప్పగించారా బాబయ్య తయారమ్మ చేతిలో? సర్లేరా, ఆ మంత్రసానికి ఇచ్చే బహుమతులు మా ఊళ్ళు కొంచెం ఘనంగా ఇచ్చి పంపించు. వెళ్ళు. చెప్తాం బాబయ్య. పుట్టాడు బావగారు, పుట్టాడు. వీరభోగ వసంతరాయుడు పుట్టాడు. నక్షత్ర బలం కూడా అలాగే ఉంది. ఈ కొడుకు మహారాజు భోగం అనిపించే సూచనలు కనిపిస్తున్నాయ్యా. కనిపించడం ఏమిటి, మీకు అల్లుడు కాబోతుంటే? అయితే మాకు ఆడపిల్ల పుట్టాలని అని ఆశీర్వాదం. ఆశీర్వాదం కాదు, అల్లుడు సిద్ధమైన తర్వాత అమ్మాయిని కనుక తప్పుతుందా బావగారు? ఆ పప్పులే ఉడకవు బావా, మీ వాడికి మొగుడే పుడతాడు. తొందర ఎందుకు, రేపో మాపో అది తేలుతుందిగా. తెలుస్తుందిగా. ఒకప్పుడు ధనవంతుడినైనా ఇప్పుడు దరిద్రుడైపోయాను. నా దరిద్రం నాతోటే నశించాలి లేదా నీ వల్ల తీరాలి. అదేమిటండి, మీ దరిద్రం తీర్చడం నా వల్ల ఏమవుతుంది? నీ వల్లే అవుతుంది. మధ్యాహ్నం మా ఆవిడికి పురుడు శాల. మహారాజు గారు నిప్పులు పుడుతున్నారు,
భగవద్ అనుగ్రహం వల్ల ఆవిడ ఆడపిల్లని కన్నదా, ఆ పిల్ల మా కోడలే అవుతుంది, మా దరిద్రం ఎలాగూ తీరుతుంది. కర్మం కాలి ఆవిడ మగ పిల్లవాడిని కన్నదు, ఆ పిల్లవాడిని ఇటు ఈ పిల్లవాడిని అటు ఇంతో మార్చాలి. అంత గుణమా నా వలగాడు? కాదు కాదు కాదు, ఇదిగో విషం పుచ్చుకుంటా. ఒకనొక కారణం వల్ల ఇది నువ్వే నాకు ఇచ్చావని ఉత్తరం రాసి పెట్టా. నేను చచ్చిన తక్షణం అది పోలీసులు చిక్కుతుంది, నీకు ఉరిశిక్ష పడుతుంది. పడకుండా చూసే భారం నాది, నువ్వేం భయపడకు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం ఇస్తా. అందాక నీ దగ్గర బావగారితో చెప్పి బహుమానం కూడా బాగా నేర్పిస్తానే. అయ్యో ఇదేంటి బాబు, మీరు కూడా ఇక్కడ ఉండిపోయారు, అక్కడ అయ్యగారు అడవులు పడుతున్నారు. పెట్టి తీసుకెళ్ళి కారులో పెట్టు, పద పద. బాబు చెప్పింది జాగ్రత్త. ఏమిటి శేషాచలం, ఇంత ఆలస్యం చేశారే? తయారమ్మా నువ్వు పైకి పద. చెప్తాం బాబు, అనదేసి కలబంద పోతా తీస్తారా? త్వరగా వెళ్ళు. చూడు ఎందుకైనా మంచిది, ఒక లేడీ డాక్టర్ కూడా గౌరవ చేస్తే. ఎందుకు బావగారు, నేను వరండాలోనే ఉంటానుగా, అంతగా అవసరమైతే అప్పుడు చూద్దాం. మీరేం కంగారు పడకండి, వస్తాను. వచ్చావా తయారమ్మా? త్వరగా రా, అమ్మగారు చాలా కష్టపడుతున్నారు. గౌరీ గౌరీ, ఏమి లేవి సిద్ధం చేసావా? అయ్యయ్యో ఎంత పని చేసావు, త్వరగా వెళ్ళి పని చూడు. అనురాధ నక్షత్రం సాయంకాలం వరకే అన్నమాట. బావగారు మొత్తం మీద మీ మాట చెల్లించుకున్నారు, మొదలవాడే కన్నారు. ఓనయ్యా మీ వాడికి మరి మూడు కావద్దు అందుకని. వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అనుభవిస్తాడు భగవంతుడి ఇక్కడికి అనుకున్న పనులన్నీ సక్రమంగా నెరవేరి. ఎల్లుండితో పిల్లవాడికి ఏడో మాసం వెళ్ళిపోతుందని మీ చెల్లెలు తొందరపడుతుంది. ఇవాళ ఊరికి ప్రయాణం పెట్టుకున్నాం, సెలవు తీస్తే. అదేమిటి బాబా, మీ దావాలు గొడవలు తినే వరకు ఇక్కడే ఉండమని చెప్పానుగా. క్షమించాలి, ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది, మరోలా భావించకండి. సెలవు తీస్తే సరే, క్షేమంగా వెళ్ళండి. అలాగే ఇదిగో బాబా, ఇది ఉండండి, ఎందుకైనా మంచిది, అటు పెట్టండి. అలాగే శశిచలం బాబా, వెళ్ళగానే క్షేమాలతో ఉత్తరాలు వస్తాయి. అలాగే చిట్టి పాపాయి పాపాయుంటే పండగ మా ఇంట పండగ, మా పాపాయంటే పండగ మా ఇంట పండగ. పాపాయుంటే పండగ మా ఇంట పండగ.
మాయుంటే పండగ మా ఇంట పండగ సమయానికి వచ్చా రావద్దునా చేతితో బాబుని దీవించి నా తండ్రి నా బాబే నేను ఎక్కడున్నా నీవు ఏం చేస్తున్నా నా మనసు ఎప్పుడు మా బాబు మీదే ఉంటుంది ఏమ్మా నిన్ను ఒక్కదానే పంపించకపోతే వెంటబెట్టు రావడానికి ఆ శేషాచలం గారికి తీరిక లేకపోయిందా దావాలు కూడా ఒళ్ళు పడి కొట్టుకుంటూ ఆయన ఇంటి పట్టునే ఉండడం లేదన్నయ్యా చంటి పిల్లలతో ఒక్కదాన్ని అక్కడ ఉండలేక వచ్చేశాను మంచి పని చేసావమ్మా అసలు ఆ గొడవలన్నీ తీరే వరకు ఇక్కడే ఉండవయ్యా అని ఎన్నోసార్లు చెప్పాను నా మాట వింటేనా ఊరికే తింటూ కూర్చోవడం ఆయనకి ఇష్టం లేదన్నయ్య మా కష్టాలు కట్టెక్కేదక్కా పోనీ మీ ఎస్టేట్ లో ఏదైనా చిన్న ఉద్యోగం ఉంటే చూడన్నయ్యా ఆయన గారు చూస్తే పండిత పుత్రుడే ఇక్కడే ఉద్యోగం చేస్తాడు రాతా కోతలే నీ ఏదైనా సరే అన్నయ్య సరే అయితే కవతారావు చూసుకుంటుంటాడు రమన్ కవచి అలాగే ఏంటది నాకేదో బహుమతి తీసుకుంటున్నారే ఇంకా నీకు బహుమానాలు ఏమిటి బాబుకి బొమ్మలు తీసుకొచ్చారు చూడు చూడమంటే పేపర్ చూస్తున్నాడు ఏమండి ఈ ఫోటో చూడండి ఇది మా మాధవరావు బావది నాన్నకు ఆపరేషన్ తిరుగుతున్నాడని విన్నాను కానీ జైలుకు వెళ్ళిన సంగతి నాకు తెలియదు ఇది ఎప్పుడో 6 నెలల క్రితం పేపర్ గాని ఎవరి మాధవరావు మా బావండి అంటే మా మేనత్త కొడుకు చాలా మంచివాడు చిన్నప్పుడు మా ఇంట్లోనే ఉండి చదువుకుంటూ ఉండేవాడు నేనంటే పంచి ప్రాణాలు ఓహో ఓసి నీ కాడు బంగారం గారు నువ్వుటే రంగరాయికి ఇదేనా రావడం అవునది నేను అన్నట్టు భోంచేసేవా లేవా మా అక్క ఏది భోంచేసావా అంటున్నాను మా అక్క ఏది ఏమోనమ్మా రాణి గారు ఏ తప్పరంలో ఉన్నారా ఈ నౌకర్ దానికి ఏం తెలుస్తుందమ్మా లోపలికెళ్ళి తీరిగ్గా వెతుకు నేనక్కయ్య నువ్వా రంగనాయికి ఎన్నాళ్ళు కొంచెం అమ్మా సరదేసి అమ్మా బయటికి రావు బిడ్డ చిత్తమ్మా మోహన్ నగరయ్య నాగదురు ఒకటి ఆగదురురా నువ్వు ఒక్కదాని వచ్చావా రంగ వింగడా మాధవరావు రాలేదే నీకు తెలియదా అక్కయ్య ఈ మధ్య నాన్నకు ఆపరేషన్ ఇంట్లో లాఠీ చార్జీ జరిగింది ఆ ఘోరం చూడలేక అక్కడ ఉన్న వారిలో ఎవరో పోలీసులు కొట్టారు ఆ నేరం తన మీద వేసుకుని ఆయన జైలుకు వెళ్ళారు వెళ్ళకేం చెప్పాడు నువ్వు ఇలా చిక్కుపోయావే రంగ బెంగ మీ బావ జైలుకి వెళ్ళాడని ఆయన కండకలేని దొరకదు చావక నీకెందుకే బెంగ నువ్వెందుకే చిక్కుపడం వదరా ఏం చెప్పను వదిన ఈ మధ్య నాకు టీవీ వచ్చింది అంతే చెయ్య ఒరే ఒరే పంపేసి ఒరే ఒరే టీవీ రా అంతే చెయ్య ఒరే ఆ పెట్టి ఆ పట్టి పంపి పారేరా అమ్మ బాబు చేడోడు పెట్టి ముట్టుకోను పర్దేసి వదరా నువ్వు వెళ్ళి పని చూసుకో లేకపోతే నా ఇస్తే ధనం తర్వాత ఈ చెయ్యలో కూడా నేను కూర్చుంటానా నేను పోతున్నాను మీరు ఇద్దరు కబులు కాగలి వదరా వెళ్ళొస్తాను అక్క ఎక్కడికి ఈ ఊళ్ళో శాంటోరియంలో మనీ తీసుకోవాలని వచ్చాను అక్కడే ఉంటాను రాత్రి రాత్రి నాలుగు మా ఇంటికి వచ్చాం నాలుగు రోజులు ఉంటే విడుదల కానీ మా బాబుని చూద్ది కానీ కూర్చో ఇగో మా బాబు చూసా
బాగున్నాడు. పేరేం పెట్టారు అక్కయ్య? ప్రభాకరం. ప్రభా చూడన్నా, నేను ఈ పిన్నిని రా. అయ్యో అయ్యో, ఎంత ఆత్మీయులైతే మాత్రం బంగారం లాంటి బిడ్డని చెల్లెలోకి చేతికిస్తావటమ్మా. చాలే ఊరుకో, ఆడబడుచు కదా అని ఊరుకుంటూ ఉంటే హద్దు బద్దు లేకుండా ప్రవర్తిస్తున్నావు. నా ఇంటికి వచ్చిన బంధువుల్ని అవమానిస్తావా? నేను అబద్ధినట్టే. ఇందులో అవమానమేముంది? తనకు క్షయరోగం రంగమే చెప్పింది. పసిబిడ్డ మేలు కోరి చెబితే అది ఓ తప్పేనా? నువ్వు నా గదిలోకి రావడమే తప్పు, నా బంధువుల ప్రసంగం తేవడమే తప్పు. పెద్ద ప్రేమ ఒలిగిపోతున్నట్టు పెత్తం మీద వేసుకొచ్చావు. నా బిడ్డ బాగోగులు నాకు తెలుసు, నడావతలకి. నీ బిడ్డ? కాకపోతే నీ బిడ్డ అయ్యే. ఊరుకోకయ్య, ఆవిడ మాత్రం పైవాళ్ళ ఏమిటి? నీకు తెలియదు ఊరుకో రంగనాయకి, పంచకు చేరిన వాళ్ళు చేరినట్టు పడి ఉండక ఏమిటి అధికారం? పేనుకు పెత్తనం వచ్చిన సామెతగా ఉంది. చేసుకుంటూ పది డబ్బాల కృష్ణాలు వెళ్తున్నది వెనకడుకు పతివ్రత. అయ్యో రాత రాత, 10 సంవత్సరాల కాపురం చేసిన బిడ్డల్ని పాపల్ని కన్నా ఇంకా పాత మొహం పోలేదుగా బోలాము. ఏమిటి నంచారు? ఏముందన్నయ్యా, ఆ మాధవరావు పెళ్ళవు రంగనాయకు లేదు, దానికి క్షయరోగం ఉంట, ఇక్కడికి వచ్చింది మందుకోవడానికి అంతే. మాధవరావా? ఏ మాధవరావు? ఇంకెవరన్నయ్యా, మీ ఆవిడ గారు మాటి మాటికి బావా బావా అని కలవరిస్తూ ఉంటుందే, ఆ మాధవరావు పెళ్ళవు రంగనాయకే క్షయరోగంతో తీసుకుంటూ మన ఇంటికి వచ్చి మకాం పెట్టింది. రావడంతో సరిపోయిందా? పండండి మన ప్రభాకరం బాబుని, ఆ క్షయరోగ రాని చేతిలో పెట్టింది మీ ఇల్లాలు. అదేమిటమ్మా వదిలేను నేనంటే నన్ను అడ్డమైన మాటలు మాట్లాడి. అవునులే, అనకేం చేస్తుంది ఆ పుట్టరకం అలాంటి. మనుషులు దూరం అయితే మమకారాలు దూరం అవుతాయా? అయినా నాకెందుకు వచ్చిన గొడవలే అన్నయ్య. అంచారు, ఈ మరత మాటలు మానేసి జరిగినట్టు చెప్పు. పోనిస్తానయ్యా, జరిగింది ఏదో జరిగిపోయింది. ఆ పాట గొడవలు తవ్వడం ఎందుకు? నీ మనసు పాడు చేయడం ఎందుకు? పాత కథలు ఏమిటి, మనసు పాడు కావటం ఏమిటి? సరిగ్గా చెప్పు. ఏముందన్నయ్యా, నీతో పెళ్లి కాకముందు మీ ఆవిడ ఆ మాధవరావునే పెళ్ళాడతానని, లేకపోతే ఏనుగుతులో గోతులో పడి చస్తానని ఊరు వాడ నానా యాగి అల్లరి చేసి వాళ్ళ మేనత్తగారంటే పారుతుంది. ఆఖరికి పట్టి బలవంతాన మన ఆస్తి చూసి వాళ్ళ అమ్మ నాన్న ఈడ్చుకొచ్చి నీ మెడ గట్టుకుంటుంది. ఇంతకొచ్చినా పులుపు కావాలని ఆఖరికి ఆ మాధవరావు పెళ్ళాం కనపడగానే ఆ మాధవరావే కనపడినట్టుగా ఒళ్ళు పై తెలియకుండా ఓ కాగలించుకుని ఈ పాత మోహాలన్నీ వెళ్ళబోసుకుంటాను మీ ఆవిడ. ఆయన ఆవిడ చెప్పినట్టు పంటలు చేరినట్టు పడు నాకెందుకు నన్ను నా బిడ్డని కాకుండా చేసినందుకు కన్ను మాత్రం సుఖపండిస్తానా? ఇలా తెలిసి వస్తుంది మాంచారమ్మ సంగతి ఏమిటో. బాబు ఏమండి, మా పింతల్లి కూతురు రంగనాయకి తెలుసు మీ బావ మాధవరావు భార్యగా? అవును. బాబు తీసుకెళ్ ఏమండి, మా రంగనాయకుని మీరు ఎప్పుడు చూడలేదుగా, మీకెలా తెలుసు? నీ ముఖం చూస్తేనే తెలిసింది. ఎందుకండి అంత కోపం? నానేవాళ్ళలో మిగిలిందల్లా మా రంగనాయకి మాధవరావు బావేగా, ఏదో దగ్గర బంధువు కదా అని. దగ్గర బంధువు ఏమిటి? నీ ఆత్మ బంధువు, నీ ఆంతరిక బంధువు. చాలండి, ఏమిటో మాటలు? నరమై ఆ క్షయరోగ ఒక క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీలేదు, వెంటనే పంపించే. మంచి సమయానికి వచ్చాడు. ఆ మహాలక్ష్మి పేడ వెరగడ చేసుకుంటాను, నా బాబుని నేను దక్కించుకుంటాను. ఏం జరిగింది? జైలు తప్పించుకో, నా భార్య ఎక్కడుందని తెలిసింది. ఎక్కడుంది అక్కయ్య? మేడం మేడం, మీ వదిలి బదులు వెళ్ళు, నేను వచ్చి చెప్తాను. అన్నయ్య, 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 పోలీసు అన్నయ్య.
మీకు నిద్రాభంగం కలిగించినందుకు విచారిస్తున్నాను. మీ ఇల్లు సోదా చేయాలి. వాట్? మా ఇల్లు సోదా చేయాల్సిన అవసరం? జైలు నుంచి పారిపోయిన ఖైదీ మీ ఇంట్లో దాక్కున్నాడని మాకు అనుమానంగా ఉంది. అసందర్భం. ఖైదీలు దొంగలు మా ఇంటి ఎందుకు దాక్కుంటారు? మనుషుల తారతమ్యాలు తెలిసిమని ప్రవర్తించండి. ఎక్స్క్యూజ్ మీ సార్, అనుమానం తోచినప్పుడు ఎవరి ఇల్లైనా సరే సోదా చేయక తప్పదు. మర్యాదగా మాట్లాడండి. నేను ఎవరో తెలుసా? ఈ విషయం మీ పై అధికారులకు రిపోర్ట్ చేస్తే రేపు మీ ఉద్యోగాలు ఏమవుతాయో ఆలోచించుకోండి. సారీ, మా డ్యూటీ మీద నెరవేర్చుకోక తప్పదు. సరే, కానివ్వండి, నేను చూస్తాను. ఏయ్ 301. ఎస్ సార్. ఆ గది సోదా చేయి. ఏయ్ నాతో కూడా ఆగండి. లోపల పసిపిల్ల నిద్రపోతున్నాడు, ఇక్కడి నుంచి చూస్తే చాలదు. అదేమాట, చూసుకొని మనం దాస్తే కదా మన భయం. వాళ్ళ అనుమానం తీర్చుకోయమ్మా. ఇవాళ వాళ్ళ అనుమానం తీర్చుకుంటారు, రేపు దాన్ని తగిన ఫలితం అనుభవిస్తారు. రండి, ఎత్తుకోండి. ఆ పక్కన ఎత్తుకో. ఎక్కడ కనిపించలేదు సార్. అక్కడ లేడు సార్. ఇదేం పోయి కాలం అర్రా, దాచివాళ్ళు ఎక్కడైనా కుర్చీల కింద మంచాల కింద దాస్తారా? మంచగా వెతుకో. ఇదిగో సార్, రాదు బయట. అమ్మా వెళ్ళి వెళ్ళి. నువ్వా మాధరావు బావా, ఇక్కడికి ఎలా వచ్చావు? క్షయరోగంతో బాధపడుతున్న నా భార్య ఇక్కడ ఉందని తెలిసి మచ్చుండబట్టలేక చూసిపోదామని వచ్చా. తీసుకుబా. ఏమండి మన బహదూర్ గారు, రేపు మా పై అధికారులు రిపోర్ట్ చేసి మమ్మల్ని ఏదో చేస్తా అన్నారే, దీనికి ఏమంటారు? ఖైదీని దాచే నేరానికి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసే అధికారం మాకు ఉంది తెలుసా? మర్యాదస్తులు కదా అని విడిచిపెడుతున్నా. రేపు స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. అయ్యో అయ్యో, ఎంత అపరదిష్ట, ఎంత అవమానం. అసలు వాడు ఎలా వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, తలుపేవారు తీశారు. ఆ ఇన్స్పెక్టర్ మంచివాడు కనుక సరిపోయింది, కానీ లేకపోతే చేతులకు వేడి లేదు తీసుకెళ్తే ఇంకేమైనా ఉంటా? ఎంతకు తగ్గించామే మారక్షమ్మ తల్లి. వదిన, మర్యాదగా మాట్లాడు. నీ బ్రతికి మర్యాద కూడా. నా జీవితమే నవ్వులు పాలు చేశావు, నలుగురు నన్ను తరించుకోకుండా చేశావు. నీచు రావు, ఇక నన్ను అలా పిలిచే యోగ్యత నీకు లేదు. అతను ఎప్పుడు వచ్చాడో ఎలా వచ్చాడో కూడా నాకు తెలియదు. బాబా బాబాని కలవరిస్తుంటే బంధుత్వం కదా అని ప్రాంతి పడ్డాను, కానీ ఈ సంబంధం మాత్రం తెలుసుకోలేకపోయాను. ఇక నా ఇంట్లో నీకు స్థానం లేదు. బిడ్డ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. బాబు అమ్మాయ్యా, నా తండ్రి, నా నాయని, ఏ నాకు నా దగ్గరకు వచ్చావరా? చని ఎగరైంది వాణి. ఇల్లాలికి వేదన.
శారీరకంగానే కాదు మానసికంగా కూడా నీకు తగిలిన గాయ మానే వరకు నీ కష్టాలు తెక్కే వరకు మహాత్ముల ఆదేశాలను మననం చేసుకుంటూ ఈ ఆశ్రమంలోనే ఉంది. లేక లేక కలిగిన పెట్ట నా బాబుని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను స్వామి. రాము సుగుణ మీరందరూ ఒక మాట ఇలారండి. చూడమ్మా ఒక్క బిడ్డ కాదు ఈయన అనాథరైన ఈ పసిగంతుల్ని ఆదరించు. సేవలు శాంతి లభిస్తుంది. బావగారు ఎందుకో కబురు చేశారట? అవును బావా, అవసరంగా ఊరెళ్ళాల్సి వచ్చింది. నేను వచ్చే వరకు పిల్లపిగా చూసుకోండి. అలాగే బావగారు, వస్తానమ్మా. ఏమిటి ఇది, ఇలా ఒళ్ళు పై తెలియకుండా ప్రవర్తిస్తున్నావు? వీడిని ఇలా పారేస్తావా? వీడిని కూడా ఒక కంట చూడద్దు? ఇదంతా మీరే చేశారు, మీరే వాడిని చూసుకోండి. నువ్వు ఇలా ఆహాయించిన చేసి ఎప్పుడో ఒకప్పుడు ఈ గుట్టు కాస్త వీధిని పడుతుంది. పడితే పనేది సార్, నేను మాత్రం చూడండి. అయితే వీడు ఈ రాత్రి ఏ అనాథాశ్రమంలోనూ చేరుస్తాను. మీ అన్నగారు వచ్చి ఏడీ పిల్లవాడిని అడిగితే ఇవే సమాధానం. చీకటి పని అలాగే यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यकम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापन यवरी बिट्टा తందమామ లాంటి పాప ఇలా నిర్దాక్షిణ్యంగా పారేసిపోవటానికి ఏ పాపాత్ములకు చేతులొచ్చాయి? ఎంత కఠినాత్మురాలైనా కన్న బిడ్డను వదులుకోవడానికి ఏ తల్లి అంగీకరించింది స్వామి? స్వామి ఈ బిడ్డ దేవుడిచ్చిన బిడ్డ, బిడ్డగానే భావించు. లోపలికి తీసుకుపదండి. నాంచారు, నాంచారు. యాభై తొమ్మిది పని ఏ బూటి చిలక ఆ బూటికి వచ్చేది.
అంటే పిల్లవాడిని తీసుకెళ్లి ఎవరికంతా పడకుండా ఒక అనాథాశ్రమం బయట వదిలేశాను. మా లక్ష్మ గారు కూడా అక్కడికి చేరినట్టు ఆ పిల్లవాడిని ఆవిడ తీసుకుంటే చూశావా పాపంలో కూడా పుంగిలే జరిగింది. ఎలాగోతే ఏమి నేను హాయిగా నిద్ర మీరు ఇంటి పట్టుకోండి అమ్మాయి అక్కడని ఇన్నాళ్ళకి మీ ముఖాన ఆనందరేఖ చూడగలిగాను తల్లి. ఈ బిడ్డను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేకుండా ఉన్నావు. ఏమిటమ్మా మీ అనుబంధం? నా బిడ్డ కూడా ఇలాగే ఉంటాడు స్వామి. ఇదే వయసు వీడు దొరికినప్పటి నుంచి నాకు తెలియకుండానే నాలో మాతృప్రేమ పొందుకుంటుంది. ఈశ్వరేచ్ఛ ఆత్మశాంతి కోసం ఆ సర్వేశ్వరుడే ఈ పాపణ్ణి నీకు ప్రసాదించాడు. యశోదాదేవికి గోపాలకృష్ణుడు లభించినట్టు ఈ గోపాలుడు నీకు లభించాడు. మీ ఆశీర్వచన స్వామి. మీరన్నట్టు ఈ రోజు నుంచి వీడిని గోపాలుడనే పిలుద్దాం. అలాగే కానీ ఈ గోపాలుని ముచ్చటలో పడి తక్కిన పాపాయిల మాట మర్చిపోతే నంచారు ఈ పిల్లలకి ఇవ్వమ్మా. కాయకడ పిల్ల ఏమిటమ్మా ఏమిటి నంచారు ఏమిటమ్మా అది ఏం జరిగిందమ్మా? అమ్మా నువ్వు వెళ్ళిన పొన్నట్టు వచ్చిందన్నయ్యా. ఏమిటమ్మా ఏమిటి త్వరగా చెప్పు. కలరా వచ్చిందన్నయ్యా. కలరా మూడు రోజు నెల రెండు వాసులు అయ్యి మన ముక్కల్లో ముచ్చుకోండి మూసేసాడన్నయ్యా. ఊరుకమ్మ ఊరుకు ఊరుకమ్మ ఏం చేస్తాం మన వస్తువు కానప్పుడు ఏడ్చు మాట ఇలా ఊరుకమ్మ ఊరుకు నంచ ఊరుకమ్మ. ఎంత కష్టపడి పెంచుకున్నారన్నయ్యా ఎంత కష్టపడి పెంచారనుకున్నావు. మాయదాల దేవుడు దయలేకుండా పోయిందన్నయ్యా. ఏం చేస్తావు వాడికి మనకి రుణం తీరిపోయింది అమ్మా. నంచదు ఇక వీడే నీ బిడ్డలకు అన్నయ్యా. ఇటు చూడమ్మా ఇటు చూడు వీడే నీ బిడ్డగా పెంచు అమ్మా. బాబు మన ప్రభాకరం ఆడుకోవడానికి తెచ్చానే ఎంత బాగా డాన్స్ చేస్తున్నా చూడు చూడు చూడు. ఇదే ఇతకతే ఇతకతే అసాధ్యం కోల. ఆడపిల్ల అయితే ఆనందించాలి కానీ ఆవుల దగ్గర ముఖం పెడతామే. ఆ పిల్ల మా ఇంటికి లక్ష్మయ్యా. రే బాబు నీకు పెళ్ళా పుట్టినట్రా. నాంచారు బిడ్డ లక్ష్మీదేవిలా ఉంది ఇక ఈ పిల్ల ముఖం చూసుకుని పోయిన పిల్లవాడిని మర్చిపో. చెప్పలు మా కోడలు చేస్తారా ఇద్దరా? అమ్మాయి ఇద్దరూ చూడటానికి చిలకా గొర్రెలా ఉన్నారు. వీళ్ళిద్దరికి పెళ్లి చేసి తీరాల్సిందే. ఆలు ఊలు నా దగ్గర పనికిరావు. నీ తత్వం నాకు బాగా తెలుసు. మళ్ళా ఆ రోజు వచ్చినప్పటికి ఏమంటావు? మాటనంటే మాటే. అమ్మా నీకు మంచి బిస్కెట్లు పెడతాను పదండి. పదరా ఇటు గొప్ప గురి పోయింది కదార్థం జరిగింది. అన్న చెడుగు పెంచండి ఒక తల్లిగా పుట్టిన వాళ్ళ ఇద్దరికి పెళ్ళ ఇంతకన్నా ఘోర పాపం ఏమైనా ఉందా ప్రపంచంలో? అంత దూరం ఎందుకు రాణిస్తానే? మీరు రాణించింది ఏమిటండి? మా అన్నయ్య పట్టుకోతాయంటే బల్లుక పట్టు ఏమైనా సరే అన్నంత మాట చేస్తాడు. నా మాట వినండి కలిసి మకాన్ ఇచ్చేద్దాం. ఎందుకే ఇక్కడి నుంచి మకాన్ ఇచ్చేస్తే బ్రతకడానికి మరో దారి ఇదే. గోదారి ఇదిగో ఈయన ఏమిటండి? ఏమిటేమిటి సమయానికి సంజీవ పర్వతం తెలుగులాంటి ఐదు జత ఒకటి సంజీవ పర్వతం అంటారు. అది కాదే మనం దవ గెలిచాం.
ప్రభాకరం బుద్ధిగా ఇల్లే పట్టకుండా రాత్రి పగళ్ళు ఏం చేస్తున్నావురా? థియేటర్ ఒకటి నెత్తి మీద వేసుకున్నానుగా, దాన్ని ఎవరు చూస్తారు? ఆ థియేటర్ బిజినెస్ వదిలిపెట్టమని నీకు ఎన్నిసార్లు చెప్పానురా? ఉన్నవాడి ఒక్కడిది, ఇంటి పట్టున ఉండకుండా ఎందుకురా ఇదంతా మనకి? పరువా ప్రతిష్ట, అస్తమానం ఇంట్లో కూర్చొని ఏం చేయమంటావు? నా ముఖం నువ్వు, నీ ముఖం నేను చూస్తూ కూర్చోమంటావా? నాకేదో వ్యాపకం లేదు తోస. అమ్మా ఎన్నాడు కనిపించావు నాయన, కులాసగా ఉన్నావా? ఇదేనా రావడం? అవునమ్మా ఇప్పుడే వచ్చాను. నీకోసం ఎదురు చూసి నా కళ్ళు కాయలు కాచిపోయాయి నాయన. అమ్మా నాకు ఈ ఊరే బదిలీ, ఇక ఎప్పుడు నీ కళ్ళలోనే మసలుతూ ఉంటానమ్మా. స్వామి. నమస్కారం స్వామి. గోపాలకృష్ణుడు రేపల్లికి వచ్చినట్లున్నాడే. స్వామి మీ ఆశీర్వచనం వల్ల ఇంత వాణ్ణయ్యా, ఈ ఊరే ట్రాన్స్ఫర్ అయింది, ఒక ఇల్లు కూడా మాట్లాడాను. మీ సెలవైతే మా అమ్మని తీసుకువెళ్తాను స్వామి. అలాగే తీసుకువెళ్ళు నాయన, ఆ ఇల్లాలకి అంత కట్టే కావాల్సిందే ఉన్నది. అమ్మా అమ్మా నేను బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానమ్మా. నా తల్లి నా బంగారు, నువ్వు అదృష్టవంతురావు అమ్మా. నువ్వు భూమి పడ్డావు, మా కష్టాలు కట్టెక్కాయి, కాస్త కొత్త మన ఆస్తి మనకు వచ్చింది. నా అన్నాడమ్మా ఏమోనమ్మా తెల్లారిన మొదలు ఆ దేవుడి గదిలో కూర్చుని ఒకటే పూజలు తల్లి పిలుస్తా ఉండు. ఇదిగో ఏమండవే అమ్మాయి, అమ్మాయి పిలుస్తాది. ఇదిగో వస్తున్నా త్వరగా అండి. శ్రీలక్ష్మి ధనలక్ష్మి చ ప్రసన్న మమ సర్వదం, శ్రీలక్ష్మి ధనలక్ష్మి చ ప్రసన్న మమ సర్వదం. బాబా ఏమిటండి అది అండకం? అలా చెబుతాను కానీ ముందు ప్రసాదం తీసుకోండి. అయ్యా ఏమిటి ఇది చెప్పండి. నాన్న మరి నేను బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను నాన్న. వెరీ గుడ్ వెరీ గుడ్. మనకి మళ్ళీ రాహు తిరిగిందమ్మా, మంచి రోజులు వస్తున్నాయి. అమ్మా నేను బిఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే మావి నాకు కారు కొనిపెడతా అన్నాడుగా, నాకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా వచ్చిందమ్మా. ఒకసారి పట్నం వెళ్ళి మావిని ప్రభాకరం బావిని ఒకసారి చూసుకుందామా. వాడి బావ బగ్గి అర్థం ఎన్నిసార్లు చెప్పాను? పోన్లే అమ్మా, మావి కారు కొనిపెడతాడన్నావు కదూ, ఓసారి చూసొద్దాంలే. ఎందుకు కారు కోసం? కలారితే నేనే కొనిస్తానమ్మా ఫస్ట్ క్లాస్ అయిన కారు. కొనిస్తారమ్మా పట్టకారు. ఎందుకండి ఈ కోతలు? కోతలు కానీ మన పాతింటి పెరట్లో బంగారం పాతుంది లంక బింజలు. తెల్లారుసామున్న లక్ష్మీదేవి నా కళ్ళు ప్రత్యక్షమై అక్షరాలా చెప్పింది, పాతింటి పెరట్లో మొండిగూడ పక్కన పుట్టుందా, ఆ పుట్ట నాలుగు అడుగులు లోతుకు తవ్వితే బంగారం కాసులతో లంక బిందెలు ఉన్నాయిటే, ఈ రాత్రి కలేస్తా. చాలే నాన్న, ఏమిటా పిచ్చి నమ్మకం? అలా అనకమ్మా, ఉంటే ఉండొచ్చు. మీ నాన్నంటే ఆస్తి తగలబెట్టారు కానీ మీ తాత ముత్తాతలు పోటీకి పడగలెత్తారు, భలేవారండి. అందుకా పొద్దు నుంచి పూజలు చేస్తున్నారు. మరి ఎందుకు అనుకున్నావు? నా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఈ సంగతి చెప్పొస్తాను. నీకన్నా మద్దుద్దా పోయిందా లెక్క బిందె సంగతి చెప్తానట? అవి అబ్బా కాదమ్మా, పరీక్ష పాస్ అయిన సంగతి. ఓ సదారమండి అమ్మా, వెళ్ళి చెప్తాను. ఏమిటో ఇదిగో మిమ్మల్ని ఆపండి, కాస్త తీనీళ్ళు గొంతులో పోసం మళ్ళీ తవ్వచ్చు. ఆగలే, కష్టపడందే లంక బిందెలు ఎలా వస్తాయి? ఇంతవరకు ఏం కనిపించండి. తప్పండి, కలిసి వచ్చి కావాలి లక్ష్మీ అలా పైకి దోచుకొస్తుంది. ఎవరినో చూస్తామండి. శ్రీరామచంద్ర. ఏంటి బాబాయ్? శ్రీరామచంద్ర. ఏంటి బాబాయ్? శేషాచలం బాబా పాము గారు చనిపోయాడు. శివ శివ. ఏదో దావాలు తగాదాలు తిరిగి హాయిగా బ్రతుకుతున్నారనుకుంటే భగవంతుడు ఇలా చేశాడు. ఏడే పిల్లలకి పెళ్లి కూడా చేద్దామనుకున్నాను, అది కూడా చూసుకోవడానికి నొచ్చుకోలేదు. అయ్యో నాంచారమ్మ గారిని ఆ అమ్మాయి గారిని ఎక్కడికి రప్పించండి బాబాయ్. అవును పరదేశ్, అక్కడ మాత్రం వాళ్ళకి ఎవరున్నారు? నువ్వు వెళ్ళి ప్రభాకరాన్ని లేపు. వారు ఎక్కడున్నారు బాబయ్య? ఇవాళేదో పెద్ద డ్యాన్స్ అంట, సన్నకన్నా థియేటర్కి వెళ్ళిపోయారు. చీ చీ చీ, డ్యాన్సు థియేటరు, డ్యాన్సు థియేటర్.
Na
హలో పోలీస్ స్టేషన్ ఎవరు మాట్లాడేది హలో ప్రభా ఏం పని చేశా రీటా పర్వాలేదు నువ్వు గ్యాంగ్ని తీసుకుని తిన్నగా థియేటర్ కలి నేను తర్వాత ఇక్కడే ఉండి ఈ వీధికాయ ఎస్ ఆడపిల్ల కార్ డ్రైవ్ చేస్తుంది ఆడపిల్ల కారు డ్రైవింగ్ ఆడపిల్ల కారు ఆడపిల్ల కారు డ్రైవింగ్ ఆడపిల్ల కారు డ్రైవింగ్ సేట్ మొహల్లాల్ కూలీ చేపట్టారు ఇంతవరకు దొంగతనాలు దోపిడీ అనుకుంటే ఇప్పుడు కూలీ కూడా జరిగింది మీరంతా ఏం చేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నాం సార్ కానీ పాత కీడీల వల్ల ఈ పని జరగలేదని మా అనుమానం పాత కొత్త ఎవరైతే నిజానికి పట్టుకోవాలి ఏ సీఎడీ ఇన్స్పెక్టర్ మీరేమంటారు ఈ కొత్త గ్యాంగ్ నాయకుడు నాయకుడు అంటే ఎవడయ్యా నాయకురాలను సార్ నా కళ్ళతో నేను స్వయంగా చూశాను సార్ ఎవరిని రాత్రి ఒక ఆడపల్ల కారు డ్రైవ్ చేసి వెళ్తుంది సార్ గుర్తుపట్టగలవా నా అంటే ఈ గ్యాంగ్ త్వరగా పట్టకపోతే ఇంకెన్ని కూలీలు దొరుకుతాయో ఎస్ సార్ కూలీలు అంటున్నారండి సార్ గోపాల్ ఎస్ సార్ రాత్రి ఒక కూలీ జరిగింది సార్ ఈ కేసు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం త్వరగా హంతకుండా పట్టుకోవాలి ఎస్ సార్ భద్రాచలం ఎస్ సార్ ఇక నుంచి గోపాల్ సహాయంగా ఉండు ఎస్ సార్ రే పరదర్శి బాబాయ్ ప్రభాకరం ఎక్కడరా రాత్రి అనగా కారు వేసుకు వెళ్ళారు ఇంతవరకు ఇంటికి రాలేదు బాబాయ్ ఇంకా రాలేదా రాలేదు బాబాయ్య ఈ బ్రహ్మ శోభ వస్తున్నారు కదా స్టేషన్కి వెళ్ళి వాళ్ళని తీసుకురాలనుకుంటే వీడేమో ఇల్లే పట్టుకుంటే తిరుగుతున్నాడు సరే నువ్వైనా వెళ్ళి ట్యాక్సీలో వాళ్ళని తీసుకురా ఎందుకు బాబాయ్య అబ్బాయి గారు థియేటర్ కాడి నుంచి దాన్ని పంపించాడు పంపించాడా డ్రైవర్ వచ్చాడా వచ్చాడు బాబాయ్య సరే ఆ డ్రైవర్ ను వ్యాన్ తీసుకెళ్ళరా చిత్తం బాబాయ్య వెళ్ళి ఇదేమిట్రా గోపాల్ ఇంకా ఎలా కూర్చున్నావే డ్రెస్ వేసుకోలేదే డ్రెస్ ఓహో యూనిఫార్మా ఇక అక్కర్లేదమ్మా ఉద్యోగం పోయిందా పోలేదమ్మా మారిపోయింది ఇవాళ నుంచి నేను సీడీగా పనిచేయాలి మన ఊళ్ళో ఒక దొంగల గుంపు హత్యలు దొంగతనాలు సాగిస్తున్నారు వాళ్ళని పట్టుకోవాలి అయితే మాత్రం ఆఫీస్కి వెళ్ళక్కర్లేదా నువ్వు బలేదాని అమ్మా ఇక ఊరంతా నా ఆఫీసే భద్రాచలం శుద్ధ వేస్ట్ ఇలాంటి చోటు పెట్టేవి చెక్కింగ్ ఇది వన్ వే ట్రాఫిక్ సార్ సచ్చినట్టు అన్ని పనులు ఇలా రావాల్సిందే ఎగ్జాంపుల్ దగ్గర పంప అంతేమంటే భద్రాచలం దొంగల నాయకురాలు టిప్ టప్గా ఉంటుందన్నావు సొంతగా కారు డ్రైవ్ చేస్తుందన్నావు ఈవిడెందుకు కాకూడదు అవునా ఈవిడ నాకు బాగా తెలుసండి ఈ ఊళ్ళో పెద్ద పేరు మూరి డాన్సర్ ఆ కారు వేరు ఆ అమ్మాయి వేరు మీరు వెళ్ళండి చంపేశారండి మా కారు స్టార్ట్ అయితే ఆగదు ఆగితే స్టార్ట్ కాదు సార్ కొంచెం పుష్ ఇస్తారా ప్లీజ్ మీరు కూడా కొంచెం ప్లీజ్ పట్టు పంప్ సరిపోయి పైగా ఇదొకట ఏమిటి మామయ్య మన డ్రైవర్ ని పోలీసులు అరెస్ట్ చేశారటమ్మా వాడి మీద ఏదో కేసు నేను డ్రైవ్ చేస్తానులే కారు నువ్వు ఉంటే మాత్రం డ్రైవర్ లేకుండా ఎలాగమ్మా
దండాలు బాబాయ్ దండాలు ఎవరు నేను రామరావు నుండి తెలుస్తూనే ఉందిలే ఉద్యోగం కోసం అమ్మాయి గారు ఉద్యోగం నేను ఇంజనీర్ గారు బండి తోలే ఉండుంటే బండి చెక్క బండి కారు బండి తోలే ఉండుంటే వారి మధ్యన హైదరాబాద్ బదిలీ అయిపోయారండి పది రోజుల నుంచి పని కోసం తిరుగుతున్నాను ఏదో తమ దర్శనం చేసి పోదామని వచ్చాను అయితే నువ్వు డ్రైవర్ అన్నమాట అవునండి అయితే నేను టెంపరీగా ఉద్యోగం ఇస్తాను నీకేం అభ్యంతరం లేదుగా భలే ఊరండి అమ్మాయి గురు మన 40 ఏళ్ల సర్వీస్ లో ఒక చిన్న జీవం కూడా సాగులేదు అమ్మాయి గురు ఇదిగో కావాలంటే నా సైలెన్స్ చూడండి అమ్మాయి గురు టెంపరీ ఇప్పిస్తుంది బాబయ్య సరే షెడ్ లో కారు ఉంది వెళ్ళి చూడు కీస్ తాళాలు అమ్మా తాళా చూడటం నిజంగా నువ్వు అగ్గిపరా అందుకే మన ఇద్దరు మనసును పెనేసుకొని ఇన్నాళ్ళ దాకా ఏ గలాట లేకుండా ఉన్నాం చాలేదు ఇలాంటి మాయ మాటలతోనే నన్ను ఈ సుడిగుండంలో దిప్పేశాం ఇలా ఎన్నాళ్ళు సాగుతుందో ఏం నాకేమీ అర్థం కావటం లేదు డోంట్ వరీ మై డియర్ రీటా మనం బ్రతుకున్న నాళ్ళు సాగుతుంది అన్నాళ్ళు అక్కర్లేదు కానీ ఇప్పుడు సంగతి ఆలోచించు చేపించి తీసుకొచ్చిన డబ్బంతా చెల్లిపోయింది డోంట్ వరీ వేరేనా చేద్దామంటే పోలీసులు మనల్ని గాలిస్తున్నారు అందుకే కొన్నాళ్ళ దాకా శాంతం పోషాణం అని ఊరుకోవాలి అంతవరకు మనకు మన గ్యాంగ్కి ఇచ్చింది దానికి ఏముంది చూసుకున్నాలే ఏమిటి చూసుకునేది నా మొహం నువ్వు నీ మొహం నేనునా మిగిలిందంతా ఒక్క పచ్చనోటే అయితే ఈ రాత్రికి గుట్టుగా మా ఇంటికి వెళ్తాం ఇంటి గుట్టు ఈశ్వరుడికైనట్టు ఎలాగా రైతే బాబు ప్రభాకరం ఈ వేళ ఇంటికి వెళ్ళను అత్తయ్య ఒంట్లో బాగోలేదు నామాలు నామాలు ఎప్పుడు చూసినా నిద్ర కార్ పెట్టింది అయ్యగారు బయటకు వెళ్తారు బయటే ఉంచారు అమ్మాయి గురు ఇంత రాత్రిపూట ఎక్కడికమ్మా సినిమాకి వెళ్తున్నాను మామయ్య బావా నువ్వు కూడా వస్తావా బావాలే దగ్గర వెళ్ళరాలేవు వాడు ఒంట్లో బాగాలని చెప్పడం లేదు అదేమిటి నంచారు రే ఆడపిల్ల ఒక్కరితే వెళ్తుంటే తొడుగా వెళ్ళరాకుంటారా నేను వెళ్ళాను అన్న ఒక్కరితోనే వెళ్ళడం లేదు మామయ్య నా ఫ్రెండ్స్ రుక్మిణి శారద కూడా వస్తున్నారు నంచారు ఎంత చదువుకున్నా ఆడపిల్లని ఇంత విచ్చరవిడిగా తిరగనటం బాగాలేదు డ్రైవర్ అయ్యా అమ్మాయిని సినిమాకి తీసుకెళ్లి జాగ్రత్త తీసుకురా అత్తగా అయ్యారు వెళ్ళండి అబ్బో అప్పుడు 8:30 అయింది చుట్టూ కమ్ముకున్నా కృష్ణ చూపండి బెదరించారు అడగలిసి కూడా ఏనా ఏం జరిగింది
డబ్బు అర్జెంట్ గా కావాల్సి వచ్చింది. నాన్న అడిగాను లేదన్నాడు, అందుకోసం చేశాను. ఇక ఎప్పుడు చేయనంత? నా తండ్రి, నా నాయన, నాకు అదే కావాల్సింది నాయన. అడగాని ఈ విషయం నీకు తెలిసినట్టు కూడా ఎవరు చెప్పద్దు. అదే ఎందుకు చూద్దాను, చెప్పండి నాయన. పొద్దుపోయింది, పోయి పడుకో. అలాగే నువ్వు కూడా నిద్రపో నాయన. అక్కడ ఏం చేస్తున్నావమ్మా? ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటే ఏమో అనుకున్నాను. ఈ రోజు కళ్ళారా చూశాను. బావిత దుర్మార్గుడు అవుతాడని కళ్ళ కూడా అనుకోలేదు. వాడిని బావా ఇవ్వాలకు, వాడు ఎలా పోతే నీకే? కొంపదీసి సంగతి ఎక్కడని చెప్పావు? చెప్తే సిగ్గుచేటు కూడా. అసలైన ఈ కొంపలు మనం ఎందుకు? మన ఇంటికి మనం పోదారా? నీకు తెలియదమ్మా, మనం కూడా వెళ్ళిపోతే వాడు ఇంకా అదొకటి పాలైపోతాడు. పోతే పోలే, చెడిపోయేవాడిని నువ్వు బాగు చేస్తావా? ప్రయత్నిస్తాను. వాడు ఎంత చెడ్డానా బిడ్డ, బిడ్డలాగా పెంచాను. పెంచిన ప్రేమలా ఏడిపిస్తుందమ్మా. నాకు ఆ దొంగ మొహం చూడటానికి అసహ్యం వేస్తుంది. సరే నేను వెళ్ళి పడుకో. పోయిన డబ్బు పానే పోయింది, పైగా నలుగురులో అలరి ఆగి కూడా ఎందుకన్నాయా? డబ్బు కోసం నేను విచారించలేదు నాంచారు. వజ్రాల హారం పోయింది, అది పెళ్లినాడు మీ వదినకు నేను బహుమానంగా ఇచ్చాను. అంతటి మహా ఇల్లాలే మనకు కాకుండా పోయినప్పుడు ఈ హారం కోసం బాధపడతావేమిటన్నాయా? నీకు తెలియదు నాంచారు, ఆ హారాన్ని నేను మర్చిపోలేను. ఏమైనా సరే ఇప్పుడు ఇచ్చి తీరాల్సింది. నా మాట వినన్నయ్యా, సూది కోసం సోది కడితే పాతవన్నీ బయటపడ్డట్టు పోలీస్ రిపోర్ట్ ఇస్తే ఊరుకుంటారా? జరిగినవన్నీ తిరిగేసి ఇంటి గుట్టూ రచ్చకెక్కిస్తారు, అప్పుడే ఆ హారం ఎన్ని చేతులు మారిందో ఏమో. బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఈ నెక్లెస్ ఎవరిది? ఇది వరకు మా అమ్మగారి, ఈ క్షణం నుంచి నీది. ప్రభా రీటా, మెడపాట్ తలపాట్ నడుంపాట్ గోపాట్ ఇదేవరా? పోలీస్ స్టేషన్ మధ్య చూడండి సర్కార్, మరి విద్య చూడండి. ఏమిటి జబర్దస్త్? పైల్వాన్ జబల్పూర్ వాళ్ళ జబర్దస్త్ ఫేర్. మరి ఇలాంటి విరవేషాలు ఇస్తామంటే నీ వస్తా దగ్గర వదిలి చేస్తారు. అరే కుసండి సర్కార్, కాస్త ఒళ్ళు పట్నండి, జంబల దగ్గర పంప. భద్రాచలం ఏంటి వేషం? ఏం చెమ్మంటారు సార్, పోలీస్ స్టేషన్ వెళ్తే ఎవరు ఆచోక్య ఉంటుంది, పైన పిలుచుకుపోతున్నారు సార్. అందుకని వేషం మార్చి పాత కేడినందరినీ పరామర్శడికి బయలుదేరాను సార్. భర్తనే బయలుదేరేసావు, మేము గుర్తుపట్టలేకపోయావు. చూసారు సార్, కరెక్ట్ సార్, అందుకే టెస్ట్ కేసు మిమ్మల్ని చేశాను సార్. మొట్టమొదట మీరు గుర్తుపట్టలేదంటే ఇంకెవ్వరు గుర్తుపట్టలేదు అనమాట. వెరీ గుడ్, వస్తాం సార్. విష్ గుడ్ లక్. మందు కన్ని మందు మన చేతిలోనే ఉందన్న, తల తిరుగుడుకు మెడ తిరుగుడుకు తరువే మందోరన్న, దీనికి పోకాలేదన్న. ఏయ్ మందు కన్ని మందు మన చేతిలోనే ఉందన్న, తల తిరుగుడుకు మెడ తిరుగుడుకు తరువే మందోరన్న, దీనికి టోకాలేదన్న. హే చంబలకు పంపా. మాడున్న తన్ను వేడి ఆయిలు గీయులు రాత, గుమ్మైన మాలిషు చేత
ఎందుకైనా పట్టు పట్టి జోరుగా దట్టి దట్టి హాయి అనిపించాను తప్పుడు ఇప్పుడు లేని సందడి చంతర మంతర చేతి గారిడి రారండి బాబు రారండి హే జంబరగ పంబ మందు కాని మందు మన చేతిలోనే ఉందన్న తల తిరుగుడుకు మెడ తిరుగుడుకు దర్వే మందోరన్న దీనికి ఢోకా లేదన్న మన్నదే పేరు మాటకు నోటికి పోటీ ఆ చేతికి చంపకు పేచి కలబడితే కాజా ఇస్తా నిలబడితే తాజా చేస్తా మనమే ఓ తాలింకాన ఎగిరే వాళ్లను పైకి ఎగిరేస్తా ఎదురు తిరిగితే ఎత్తికు తెస్తా ఆవోజీ తాకత్తు దేకోజీ హే జంబరకు పంబా మందు కాని మందు మన చేతిలోనే ఉందన్న తల తిరుగుడుకు మెడ తిరుగుడుకు దరువే మందోరన్న దీనికి ఢోకా లేదన్న హే జంబరకు పంబా జబులే గుబులి మోలి సార్ ఎంత తిరిగినా ఎన్ని వేషాలు వేసినా ఏమి ఆచోకి చిక్కలేదు సార్. చిక్కింది అయ్యా, నువ్వు చెప్పింది రైట్. ఈ పిల్ల దొంగ నాయకురాలు రాత్రి ఇంట్లోనే కన్నం వేసింది. సరే కార్ దాన్ని ఉండే అమ్మాయి గురు మంచి జోరుగా బయటన్నారు. అధిక ప్రసంగి చూచావా, రాత్రి దొంగతనం చేసిందా? ఆ సొత్తంతా ఎక్కడ దాచింది, ఇప్పుడు గ్యాంగ్ కింద చేయడానికి బయలుదేరింది. మనం కూడా పెడితే పద వేషాలు కారులో మారుద్దామనే పద జంబలకి పంప. మనం ఎంత పడుతున్నామని తెలుసుకుని నా కారు ట్రబుల్ ఇచ్చింది, కొంచెం చూస్తారా? ఏ మిస్టర్, కారు చూడమంటే నన్ను చూస్తావటి? మీ కారు నిజంగానే ట్రబుల్ ఇచ్చి ఆగిపోయిందా అని. ట్రబుల్ ఇవ్వకపోతే ఆగిపోతుందా అని. అవుననుకోండి, కానీ నాకు కారు మరమ్మతి విషయం అంత బాగా తెలియదు. మీరు అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టున్నారు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నా కారులో తీసుకెళ్లి దిగబెడతాను. ఇఫ్ యూ డోంట్ మైండ్. ఆడువారి కలు రాక్ అండ్ రోల్ పాటలు, ఆడువారి కోపాలు పైన పన్నీటి తల్లులు, ఆడువారి మాటలు రాక్ అండ్ రోల్ పాటలు, ఆడువారి కోపాలు మా పైన పన్నీటి తల్లి. ఒడిలిరిడే 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 మన్నిద రైట్ అంటారు, వాదించి సాధించి చేసేరు సాములు. ఏమన్నా కాదంటారు, తామన్నిద రైట్ అంటారు, వాదించి సాధించి చేసేరు సాములు. వయ్యారి భామలు కోసేవన్నీ కోసలు, వేసేవన్నీ పోజులు, చేసేవన్నీ డాబులు. ఆడు లేడీలు బాపురే, ఆడువారి మాటలు రాక్ అండ్ రోల్ పాటలు, ఆడువారి కోపాలు మా పైన పన్నీటి తల్లులు.
వీరిది వేషమైతే వారిది ముడు లేడీలు బాపురే ఆడు వారి మాటలు నపన్నీటి అమ్మగారు ఇంటికెళ్ళింది. ఇవాళ ఈ కారు రిపేర్ రావడం వల్ల మనం వేసుకున్న ప్లాన్ అంతా తలకిందులైంది. నేను అదే ఆలోచిస్తున్నాను సార్. కారు స్వయంగా తీసుకొచ్చి నాకు ఒప్పగిస్తావని నమ్ముతున్నాను. ఈ రోజు మనం కలుసుకున్న చోటి రేపు అదే సమయానికి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. తప్పక రావలేదు. గుడ్ ఈవినింగ్. నా ఉత్తరం అందిందా? అందింది మిస్టర్. నాకు ఉత్తరం రాయడంలో నీ ఉద్దేశం ఏమిటి? అసలు నువ్వు నువ్వేనే నేనే చూడు. మరి నువ్వెవరవో నేనెవరనో తెలియకుండా నా ఉత్తరాన్ని గౌరవించి ఇంత దూరం ఎందుకు వచ్చా? నీకు బుద్ధి చెప్పడానికి. ఇంకేం చెప్పు, వింటాను. కానీ కొంచెం కోపం తగ్గించి సావకాశంగా కూర్చుని మరి కూర్చున్నాడు కాదు. ఏమిస్తే మళ్ళీ ఇలాంటి ఉత్తరాలు రాసావో మర్యాద తగ్గదు. ఆలోచించుకో. ఆలోచించుకోవడానికన్నా టైం ఇవ్వకుండా అంత తొందరపడితే ఎలా చెప్పు? ఇంటికి నేను చేసిన తప్పేమిటి? నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానని రాశాను అంతేగా. ఇలాంటి ఉత్తరాలు రాసి ఇంతవరకు ఎంతమంది మోసం చేశావు? అబ్బే, ఇంతవరకు నీ ఇలాంటి సుందరి తారసించడం లేదు. నేను ఉత్తరాలు రాయాల్సిన అవసరం కలగను లేదు. సంతోషించాం, కానీ ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. పెద్దవాళ్ళకి తెలిసి ఏమనుకుంటారు? నీకు ఒకరి భయం ఏమిటి? అది కాదు, చదువుకున్న దానివి, చురుకైన దానివి, సాహసవంతురాలివి, పైగా అందాల రాసివి. మనస్సు దాచడం మగవాడి తరం కాదు. నిన్ను మనసారా ప్రేమించాలి. నిన్ను చూడండి, ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నా. అందుకే ఇలా వెంటాడుతున్నాను. శోభా, నువ్వు నా ప్రేమను అంగీకరించకపోతే నీ కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకుంటాను. ఆత్మహత్య? నా ప్రేమను అంగీకరించాలని ఒక్క మాట చెప్పు, జీవిస్తాను. నేను అంగీకరించినా మా పెద్దవాళ్ళు సమ్మతించొద్దు. ఆ భారం నాకు వదిలేయి. కానీ అప్పుడప్పుడు ఇలా కలుసుకునే భాగ్యం మాత్రం నాకు కలుగుతుంది చాలు.
वील पड़ो नीक वील पड़पते ड्रैवर चत कबूर चेयि नीने स्वयं इंटर कल अने कल గోపాల్ నావాలకేం తెలుసు? బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి నావాల్ వాళ్ళింటనే పనిచేశాడట. అయితే వాడే నీకు ఉత్తరం తెచ్చిచ్చాడనమాట. ఉత్తరమా? ఏ ఉత్తరం? ఆ బ్యాగులో లేదు. ఇదిగో ఈ బ్యాగులో. ఇదిగో ఈ ఉత్తరం. అమ్మా, గోపాల్ మంచివాడేనా? చాలా మంచివాడమ్మా. చదువుకున్నవాడు, సంపన్నుడు. అది సరేనమ్మా, అందగాడనా? నీకు నచ్చాడా? అయితే నేను కూడా అతను ఒకసారి చూడాలమ్మా. ఓ, ఇప్పుడే పిలుచుకొస్తాను. ఇప్పుడు కాదు, తర్వాత చెప్తాను. అబ్బో,
మన విశేషం అంతా మా అమ్మకు తెలిసిపోయింది. మీ నావల్ డ్రైవర్ గారు ఏమని చెప్పాడా? తమరు హ్యాండ్ బ్యాగ్ లో రాసి పెట్టిన ఉత్తరం మా అమ్మ చూసింది. ఓ ఐసి అయితే ఇంటికి అనుకూలమాత్రం. హలో శోభన్, ఓ రుక్మిణి, వాళ్ళ సినిమా వచ్చినా మర్నాడు మా ఇంటికి వస్తామని రాలేదే. ఆ రాత్రి మా ఇంట్లో దొంగలు పడ్డారు. దొంగలా? నావల్ తత నావల్ తత
అసలు మా అమ్మ బాబు రావణావాలు రావణావాలని పేరెడితేను సంతోషించాగానే గోపాల్ అక్కడ నడవెతుకు. అమ్మాయి గురు ఏంటి అమ్మాయి గురు మీ పుచ్చుకని గోపాల్ గారు ఎప్పుడు ఎత్తుకుంటారంటే పిలుస్తావా లేదా నోరు మూసుకుంటే పిలిచేదట్టు అమ్మాయి గురు పిలిచే నోరు మూసుకు అది కదా అన్నారు బాగుంది. గోపాలం గారు గోపాలం గారు గోపాలం గారు అరిసరిసిన గొంతు పోతుంటే అసలే గోపాల కట్టమూర్తి ఏ అవతల పెట్టాడు ఎక్కడున్నాడు ఎవడికి తెలుసు? నాకు తెలుసు ఇక్కడే ఉన్నాడు. వింటే పలకొద్దు. ఇదిగో నీ దొంగ విషయాలు నాకు తెలుసు. అయినా గావ కేకలు పెడితే పలుకుతాడా? చక్కగా సంగీత పాడినట్టు పిలవాలి. ముసలుడి నాకు సంగీత దమ్ము గురు పొడి సారు మీరు పాడండి ఆయన వస్తాను నేను లోగా ఓ చుట్టం ఎనవరు నువ్వు నాకే నవం పెడతామని చూస్తావే కూర్చో ఇక్కడ నీ కళ్ళ ముందే గోపాలు రప్పిస్తాను. ఆయన ఇక్కడ లేరు రారు ఆయన ఇక్కడ ఉన్నారు రారు వస్తారు ఎట్లా రప్పిస్తారు చుట్టగా సరే రప్పిస్తాను. నువ్వు క్షమిస్తానంటే నీకు రహస్యం చెప్తా. ఏమిటది? నేను పోలీసు ఉద్యోగి. ఈ మధ్య జరిగిన హత్యలకు దోపిడీలకు ఒక ఆర్థిక కారణం అని తెలిసింది.
అది నువ్వే అని పొరపడ్డా. నేనా? నువ్వు కాదు శోభ, నిజమైన హంతకురాలని, వాళ్ళ గ్యాంగుని, నాయకుణ్ణి అందరినీ తెలుసుకున్నా. శోభ! ఏటి వీడితో తందనాలు, సిక్కు ఎగ్గు లేకుండా. ఉంటే ఆ మాట అంటావా? అయినా సిగ్గుపడాల్సినంత తప్పు నేనేం చేశాను? తర్వాత చెప్తాను, ముందు ఇంటికి పద. తర్వాత వస్తాను, ముందు నువ్వు ఇంటికి పద. వీల్లేదు, నాన్న నిన్ను వెంటనే తీసుకురమ్మన్నాడు. ఓ, మావి రమ్మన్నాడా? అయితే వస్తాను. డ్రైవర్! డ్రైవర్! డ్రైవర్ ఎక్కడ? లేడు, నేనే డ్రైవ్ చూసుకొచ్చాను. సరే రా. సరే పద. ఏమిట్రా అది? ఏమిటా? ఈవిడ ఒక పోలీస్ వాడితో స్నేహం చేసి తోటల్లోనూ దొడ్లలోనూ ఆటలు పాటలు చెలాయిస్తుంది. అది నా ఇష్టం, నువ్వే అడగాడారు. నో మై, సిగ్గు బిడియం లేకుండా. నీకుందరా సిగ్గు బిడియం? శోభ చదువుకున్న పిల్ల, ఈ ఇంటికి కాబోయే కూడదు. లక్ష్మీనాథ్ ఇంట్లో తిరుగుతూ ఉంటే దాన్ని పలకరించైనా పలకరించవు. రాత్రి మగళ్ళు ఇల్లు వాకిలి కాకుండా నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు. ఇప్పుడు దాన్ని అడగడానికి నీకేం అధికారం ఉందిరా? అవే మాటలు బాగుందానా నువ్వు అనే మాట? పోయిపోయి పోలీస్ వాడితో స్నేహం చేస్తూ ఇంటి గుట్టంతా చెప్తూ ఉంటే చూస్తూ ఊరుకోమంటావు? ఏమిట్రా అంత కొంపలంటుకుపోయి ఇంటి గుట్టు? మనం ఏమైనా దొంగలవా? దొంగలు ఎవరైనా మన ఇంట్లో దాచావా? కాకపోతే మాత్రం ఆడపిల్ల వంశ మర్యాద అన్నా పాటించక్కర్లా. వాడి తాతేంటి, మన తాతేంటి? అలాంటి అల్పుడితో దీనికి స్నేహం ఏంటి? నీకంత పరువు ప్రతిష్టలు కావాల్సి వస్తే వెంటనే శోభను పెళ్లి చేసుకో. నా ప్రాణాలు పోయినా సరే ఈ ప్రభాకరం మాత్రం పెళ్ళండి. అమ్మా, స్వభా, గోపాల్ పోలీస్ ఇన్స్పెక్టర్ నాకు ఎప్పుడు చెప్పలేదేమమ్మా? ఏ ఇన్స్పెక్టర్ అయితే తప్ప? తప్పని కాదు, ఈ ఇంటి గుట్ట అతని తెలిస్తే ముప్పు. చూడమ్మా, నువ్వు ప్రభాకరానికి ఏ అపకారం తలపెట్టకూడదు. వాడిని చిన్నప్పటి నుంచి నా కన్న కొడుకులా పెంచాను. వాడికి ఏదైనా ఆపద వస్తుందంటే నా గుండెలు కొట్టుకులాడిపోతాయి. చూడమ్మా, నువ్వు గోపాలనే పెళ్ళాడు, నాకేమీ అభ్యంతరం లేదు. నేనే చేశానండి. ఇంకేం చేయాలి? అసలు దొంగలు రీటా ప్రభాకర్, శోభ దొంగ పిల్లని నన్ను తప్పుదారి పట్టించావు. ఎన్ని తప్పుదారులు పట్టకుండా అసలు దారి దొరుకుతుంది సార్? మొత్తం మీద దొంగలు తెలిసిపోయారు కదా. దొంగలు నాకు తెలిసిపోయారు, నేను వాళ్ళకి తెలిసిపోయాను. మీరు తెలిసిపోయారు కానీ నేను తెలిసిపోయినట్టండి. చూడండి, మీరు మామూలు డ్రైవర్ గానే ఉండి ప్రభాకర్ని కనిపెడుతూ ఉండండి, నేను రిటర్న్ కనిపెడుతుంటాను. జంబలగర పంబ, ఏం లాభం? మనం కనిపెడుతున్నామని తెలిస్తే వాళ్ళు పెద్ద మనుషులు గారు నటిస్తారు. మరి ఎలా? భద్రాచలం, నువ్వు దొంగ వేషం తీసుకుని ఆ ముఠాలు చేరిపో. మన ప్లాన్ సక్సెస్. జాగ్రత్త సుమా, చూస్తారు కదా జంబలగర పంబ. ఈ లోపల ఉంటేగా మీరు నాటకాలే ఆడియన్స్ అంతా తీసేస్తారు. నన్ను పోలీసులు పరుగుతాను, నేను నేనే చెప్పండి. దాచేయండి, మీరు దాన్ని పట్టాను చాలా చెప్తాను కదా. చెప్పండి ఎవరయ్యా మీరు? ఎంత పోలీసులైనా ఎంత వేసుకుంటారు? రూమ్ దగ్గర తోసుకొస్తారంట. మీరే ఇలా వస్తే ఆడియన్స్ లో ఊరుకుంటారా అంట. దొంగలైనా పారిపోయి వచ్చాడు, కనిపించాడా? లేదు, ఇది మామూడు అండి, జ్వరం వచ్చి పడుతుండడు. మంచి అంతే రావయ్యా. జంబలకి పంపొద్దు అన్న బాబాయ్. వెళ్ళేస్తాను. మీరు దొంగలు అనుకుని జేబులు కత్తిరించి అనుకుని పోలీసులు వెంటబడ్డారు బాబు. నా స్నేహం తెలియదు రామ రామ. నా వృత్తిమో డ్యాన్సులు, డ్రామాలు, ఆటలు పాట. పాట పాట వచ్చింది కొంతవరకు వచ్చి బాబు. అయితే ఈ డ్యాన్స్ వేసుకొని ట్రైన్లో పట్టా? ఓ, 10 రూపాయలు ఇస్తారా? 10 పది అయితే 20 ఇస్తాం. వెళ్ళి రాజు తీసుకుని తెలుగులండి ఎగ్జాంపుల్ ఎక్కడ పాంబ? నేను ఆర్మీని అందిస్తా కదా. Yeah.
జంబల కరిపంబా నాయుడు ఇంటి కడ నల్ల తుమ్మ సెట్టు కడ సిటారు కొమ్మ మీద సిటా పటాలేసుకొని తిలకలల్లె కూర్చుందాము జంబల కరిపంబా సిటారు కొమ్మ మీద సిటా పటాలేసుకొని తిలకలల్లె కూర్చుందాము రాయే పులి ఊసులాడుకుందాము రాయే కులుకు కులికించి పలుకు పలికించి చిలకను కవ్వించి సెకేలుగా నవ్విస్తా మాటికి మాటికి సీటికి మాటికి సీటికి సీటికి మాటికి మాలా ఊసి కాకు బలిసిందిలే తెలిసిందిలే సిటారు కొమ్మ మీద సెటా పటాలేసుకొని చిలకలల్లె కూకుందాము రాయే బుల్లే ఊసులాడుకుందాము రాయే సిలకా దొరికింది వరస కలిసింది మనసు కుదిరింది కుశాలుగా ఉందామే మాటికి మాటికి సీటికి మాటికి సీటికి సీటికి మాటికి మాలా ఊసి కాకు బలిసిందిలే తెలిసిందిలే సిటారు కొమ్మ మీద సెటా పటాలేసుకొని కీసులాడుకుంటాము మేమే మళ్ళీ ఊసులాడుకుంటాము మేమే సిటారు కొమ్మ మీద సెటా పటాలేసుకొని కీసులాడుకుంటాము మేమే ఆడుకుంటాము మేమే దివాన్ బహదూర్ తిరుమల రావు గారు మేనకోడలు నాంచారం కూతురుగా. అవును, మీకెలా తెలుసు? నాకు వారి కుటుంబం అంతా తెలుసు. మీ మామయ్య కులాసగా ఉన్నారమ్మా. అబ్బాయి ప్రభాకర్ ఎలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. అదేమిటమ్మాయి, దివాన్ బహదూర్ గారు మేనార్కం చేసుకోవట్లేదా? అబ్బాయికి పై సంబంధం చూస్తున్నారా ఏమిటి? ఏం నాకు తెలీదు. హలో, గుడ్ ఈవినింగ్ శోభా. శోభా, ఈవిడ మా అమ్మగారు. అమ్మా, నా స్నేహితురాలు శోభని చెప్పలేదు. ఓ, చెప్పేశాను. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తోంది. ఏమిటిది? బయట కారు వస్తారా? వెళ్ళొస్తామమ్మా. వస్తామమ్మా. వరాల రాణి వయ్యారి రాణి పెళ్ళిగేరే వెన్నెలగాయి మనదని తేలినులే మన కథ మారినులే ఏ
మనసైన సోయగమునీది తనవైన గారవమునాది అనురాగమానంద మేలే ప్రేమకు ఫలమిదినే ప్రేమకు ఫలమిదినే ఓహో పరాలా రాజా ఓహో వయారి రాణి వెలిగేరే ఈ వెన్నెలగాయి మనదని తేలెనులే మన కథ మారెనులే మీలాంటి ఇల్లాలు కడుపున అంత దుర్మార్గుడు ఎలా పుట్టాడమ్మా? గోపాల్ దుర్మార్గుడా? కాడు నాయన, కాడు. నీకేం తెలుసమ్మా, వాడు ఆ పోలీసు ఉద్యోగం చూసుకొని మిడిసిపడుతున్నాడు. అమ్మాయి సభా, ఏమిటో మరి ఇలాగే ఇతనైనా గోపాలంటే బాగున్నాడు బాగున్నాడు. ఇంకే ఇల్లు చూడు బాగున్నారు అన్నట్టు ఇతరికి పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నారమ్మా? ఉన్నారమ్మా, వాళ్ళ అమ్మగారు ఉన్నారు. ఫోన్లే పాప. ఆవికి మామయ్య నువ్వు మన ఇంట్లో వాళ్ళంతా బాగా తెలుసు అంట. అయితే ఇంకే మనవాళ్ళే. పేరు మహాలక్ష్మమ్మ. ఏమ్మా ఏ అట్లానో? అదే ఏం లేదమ్మా, వకీల్ నేను చిత్రం వచ్చింది, ఊరికి అర్జెంట్గా ఇప్పుడే వెళ్తున్నాను. 3-4 రోజుల్లో ఆ పనులన్నీ పూర్తి చేసుకుని వెంటనే వచ్చేస్తాను. వచ్చినట్టే పెళ్లి సంబంధం గురించి మాట్లాడతాను వాళ్ళ ఇంటికెళ్ళి. ఏమ్మా వస్తాను, ఆ సంగతి ఏకం వస్తే కంగారు పడాను అంతే.
దండబాబు దండలు దండలు బద్రిగా పోలీసులు పిల్ల పేరుతో మీరు పిలుస్తాడు బాబు మరి ఏమని పిలవాలి ఏదో గోదారి అని పిలండి సారు సరే గోదారి ఏం బాబు నీతో పని వచ్చిందిరా పనే జంపడగల పంబ చెప్పుడు బాబు నిమిషం 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 గోదారి బాబు నీకు పోలీసు వాడిని చూపిస్తాను వాడిని పైసలా పోలీసా జంబల బంబ పోలీసు అడితే గోదారి ఈ పని సవ్యంగా చేసుకొచ్చావా నువ్వు చచ్చేదాకా పోషించే బాధ్యత మాది తేడా వచ్చిందా తేడా వస్తే ఈ ఎద మొహం మీకు ఎలా చూపించగలండి మడిని చూపించండి మధ్యలో చూపిస్తాను జంబల బంబ నంబర్ ఫోర్ వీణ్ణి మన కారులో తీసుకెళ్ళి ఊరంతా గాలించు ఇన్స్పెక్టర్ గోపాల్ ఎక్కడున్నాడో పిలిచి వీడేమన్నా నకిలీ చేశాడంటే నరికాతలు పారు సరే సార్ గోదారి సార్ వీడు మన కారులో తీసుకెళ్తాడు వెళ్ళు రారా నా జంబుల పంబ నేను ఒకటే పోటీ పొడుస్తాను వాడు బేరం అనగా నువ్వు బర్రం అని వచ్చాయి పోయి తాకు తాకురా జంబల మీరు బేరం అండి అనుకోండి దెబ్బతో కేసు ఫైసా నువ్వు కళ్ళు 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 కదిలేవా బాగా తేరచండి తిని గీసిన పందిలా తయారయ్యావు పద అక్కడ రెస్ట్ తీసుకుని కానీ సార్ వీడు మంచి సింధులేస్తాడు సార్ మంచి టాప్ డాన్సర్ చేయించమంటారా సితారు కొమ్మ మీద సితారు కొమ్మ మీద బట్టలేసు గుడ్ నైట్ సార్ గుడ్ నైట్ సార్ వీడే నెంబర్ ఫోర్ చూసారా గాలి కొట్టిన ఫుట్బాల్ ఎంత టైట్ గా ఉన్నాడు ఆ గ్యాంగ్ లో పని ఏమిటి ఏముంది దొంగతనాలకు ముహూర్తాలు పెట్టడం ఖాళీగా ఉన్నప్పుడు తట్టడి పచ్చిమిరపకొడులు ఒక జాడి ఆవకాయ మంచినీళ్ళు లేకుండా తిన్నాం వట్టి బేవర్తరా నీ పేరేమిట్రా రై నీకు తెలిసినంత నిజం చెప్పు నిన్ను ఎప్పుడు ఊరగా వేసుకుని నీ మీద కేసు లేకుండా చేస్తాం చెప్పరైనా చెప్పు పచ్చిమిరపకొడులు పెడతా మందిని వరసన పడుకోబెట్టి పైన పొడిస్తే కింద భూమి కూడా దిగిపోద్దమ్మా బాబు ఇలాంటి సన్నాసం నా కూడా పంపించింది బాబు ఏం చేశారు ఏం చేయడు బాబు మనం చూపించాడు చూశాను వెనకమా వెళ్ళాను ఒకటే పూట కష్టమని పొడిచాను వాడు బేరం అన్నాడు ఇది టార్మని కారంతో తడిపించాడు బాబు కారంతో ఒకటే నీళ్ళమయ్యు ఎంత స్టార్ట్ చేసినా కారు స్టార్ట్ కాందే ఒకటే చెమట ఈడు ఏమైపోయో తెలియదు ఈలోకి జనం బిరబిరబిర వచ్చేస్తున్నారు నాక కారు తొలిడమే కానీ తోడడం అసలు రాదు నాకు కంగారుపోయింది ఎలాగో లేక నెట్టుకుని వచ్చేస్తుంది బాబు బాబు అర్ధరాత్రి కనుక సరిపోయింది ఇదే పగలైతే ఇంకో పది మందిని అనవసరంగా చంపే కూర్చుని కారు కింద పెట్టి బాబు ఇలాంటి చిన్న సన్న కేసులు నన్ను పంపించకండి పంపించిన ఇలాంటి సన్నసం నాకు కూడా పంపించండి బాబు సరే వాడి పని నేను చూస్తాను కానీ మొత్తానికి పని పూర్తి చేశామన్నమాట లేకపోతే ఈ సన్నస ముఖం మీకు ఎలాగండి చూపించడం సరే ఎలాగో తెలిసిపోతుంది జంబుల పంప ధనం ఓరా పంప ఎందుకనమ్మా ఏమిటి విశేషం నువ్వు సంతోషించదగిన విషయం కాదు ఇన్స్పెక్టర్ గోపాల్పై హత్యా ప్రయత్నం అతను ఇప్పుడు జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అప్పుడే చెప్పారుగా నీకు సంతోషకరమైన వార్త కాదని ఈ హత్యా ప్రయత్నం నువ్వే చేయించావు నీ దొంగతనాలు దోపిడీలు బయటపడతాయని ఇంత కూడా కొడిగడతావా శోభ ఏమిటమ్మా ఈ మాటలు నీకు తెలియదు మావయ్య ప్రభాకరం పచ్చి దొంగ ఆ మధ్య మన ఇంట్లో జరిగిన దొంగతనం తనే చేయించాడు అబద్ధం నీ నోటంటే అబద్ధం దాకా నిజం వస్తుందా
మావయ్య అత్తయ్య వజ్రాల నెక్లెస్ మన నాటకంలో వేషం వేసిన దాని మెడలో నేను స్వయంగా చూశాను. నోరు మూసుకోవాలి. గోపాలకి ఏదైనా అపాయం జరిగితే నీ బ్రతకంతా నోరు మూసుకోవాల్సింది. జ్ఞాపకం ఉంచుకో. ఎంత అవమానం, ఎంత అప్రతిష్ట, దుర్మార్గుడు, ఆఖరికి ఇలా తయారయ్యావా? ఏమిటన్నా దాని మాటను నమ్మావా? ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా. ఒక్కగానొక్క కొడుకు అని అల్లారు ముద్దుగా పెంచాను. వంశోద్ధారకుడు అవుతావు ఆశించాను. నువ్వు అడిగిందంతా ఇచ్చాను. నువ్వు ఆడిన దాటగా పాడిందే పాటగా చెల్లించాను. నా పరువు ప్రతిష్ఠలు ఇలా మంట కలిపి ఇటువంటి దుర్మార్గాలు పొడిగెత్తడానికి నీకు ఏం కర్మ కాలేదురా? చాలే నాన్న, ఇప్పుడు నీ పరువు ప్రతిష్ఠలు ఏం తీశాను? ఎదట ఉంటే ఎప్పుడు ఇంతే. మన ప్రేమను ఇలా భగ్నం చేయడానికి ఆమెకి ఎందుకు ద్వేషం? ఆమెని అడుగుతాను. నువ్వే వారికి అక్కర్లేదు. ఇలాంటి వాడి వల్ల ఇలాంటి ప్రమాదాలు వస్తాయి. అమ్మా, నిక్షేపం లాంటి నా కొడుకు ప్రారంభమైంది. ఎంత ప్రమాదం తప్పింది నాయన. ఎవరంత సుతగ్గ వాళ్ళని వాడు పెళ్ళాడాలి కానీ పెద్దింటి పిల్ల పేదవాడిని ప్రేమిస్తే ప్రపంచం హర్షిస్తుందా? పెద్దవాడు ఒప్పుకుంటారా? ఇవరికి ఇలా ప్రాణాల మీదకొస్తుంది. అంతే అమ్మా, అది కాదమ్మా. అమ్మ లేదు, బొమ్మ లేదు, వీళ్ళవతలకి. అమ్మా నా మాట వినమ్మా, నిజంగా నాకేమీ లేదమ్మా. నాకు తెలుసు నాయన, నువ్వు తల్లికి ఇచ్చిన మాట తప్పవని నాకు బాగా తెలుసు. అమ్మా ఇప్పుడైనా తెలుసుకున్నావా? వెళ్ళు, పెడతావా వెళ్ళగొడుతున్నావా? అమ్మా శోభ, ఈ సంగతి తెలిసేసరికి నాకు కాలు తీయాడలేదు. మనసు పరిపరి విధాలు పోయి మరేం భయం లేదు కదా నాయన? లేదమ్మా, కాదు. నా శోభ నాకు దూరం అయిన తర్వాత ఎందుకమ్మా ఈ పాడు? ప్రభాకరం దుర్మార్గుడు, కానీ నా వంశానికి ఆధారం వాడు ఒక్కడేనమ్మా. ఎలాగైనా వాడిని సరిదిద్ది మంచి మార్గంలో పెట్టాలి. మన వల్ల కాదు మావయ్య. అలా అనకమ్మా, నువ్వు బుద్ధిమంతుడు, చదువు సంస్కారం ఉన్నది మీద పెట్టుకున్నాను తల్లి. నువ్వే వాడిని ఉద్ధరించాలి. నేనేం చేయగలను మావయ్య? ప్రభాకరాన్ని పెళ్లి చేసుకో తల్లి. అది ఏ జన్మలో జరగదు. శోభ నా మాట విన, నీ మామయ్య మనస్సుకు శాంతి కలిగింది. ప్రభాకర మూర్ఖుడు, తెలివి తక్కువ, అందుకే నా యావదాస్తి ఈ రోజే నీ పేరు రాసిస్తా. ఈ పెళ్లికి అంగీకరించుకోలేదు మావయ్య. ఆస్తి కోసం ఆత్మ నమ్ముకోలేదు. ప్రభాకరాన్ని పెళ్ళాడి నా జీవితాన్ని నరకం చేసుకోలేదు. శోభ, నా బాధను అర్థం చేసుకుంటావని ఇంతవరకు మంచిగా చెప్పి చూశా, కానీ నువ్వింత పెంకిగా ప్రవర్తిస్తావు అనుకోలేదు. ఏమైనా సరే వెంటనే ముహూర్తం పెట్టించి మీ ఇద్దరికి పెళ్లి చేసి తీరుతా. ఈ క్షణం నుంచి నువ్వు ఇల్లు కదా దానికి వెళ్ళి. అర్జెంట్ గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి టెలిగ్రామ్ చూసి. అలాగే బాబయ్య. ఏమిట్రా అది? అమ్మాయి గారు టెలిగ్రామ్ ఇస్తామన్నారండి. టెలిగ్రామ్? అవునండి. తల్లిని వెంటనే రమ్మని టెలిగ్రామా? పరదేశి బాబాయ్, ఈ నిమిషం నుంచి అమ్మాయి టెలిగ్రామ్లు ఇచ్చిన ఉత్తరాలు రాసిన నాకు చూపించకుండా బయటికి తీసుకెళ్ళొచ్చు. నేను ప్లేటర్ గారి ఇంటికి వెళ్ళొస్తాను, నువ్వు అమ్మాయిని ఇల్లు కదలకుండా చూస్తూ జాగ్రత్త. చెత్తం బాబాయ్. ఇన్స్పెక్టర్ సంగతి మర్చిపోయావా? ఏడు బాబు మర్చిపోతానా? ఆ పని మీదగా బాబు వెళ్ళొస్తానా? ఆను పాను చూసుకుంటేనా? ఈ రాత్రి కదా సాయిసరా జంబలగర పంప. అర్ధరాత్రి వేళ ఆసుపత్రిలో ఎలా సార్? అదే బాబు, ఏ సరిగా ప్లాను? ఇదిగో తెచ్చానుగా, రంగు ఎలా రంగు? ఇదిగో నీళ్ళలో కలుగుతాను, నెత్తులు మోసుకుంటాను, కాలి కింద పడిపోయిన బాబు అని ఒకటే కేక. వీళ్ళందరూ నన్ను మోసుకుపోతారు ఆసుపత్రికి. తలుపులు తెరుస్తారు, లోపలికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఆరు పనాలు నా పన్నది జంబలగర పంప. సరే వెళ్ళరా బాబు. ఓ మాటండి, వీళ్ళందరినీ చెప్పినట్టు చేయమనండి మరి జంబలగర పంప. రై ఈ రాత్రి మీ అందరిని గోదావరికి అప్ప చెప్తున్నాను, వాడు చెప్పినట్టు నడుచుకోండి. బాబు చిన్న మనది బాబు నెత్తి బాబు దీవించిన బాబు నెల్లి పడి దీవి పోలది. బాబు
పడ్డది నేను కదరా మీరే బోల్తా పడ్డారు జంబలగర పంబ మీ ఆట కట్టింది సార్ వీళ్ళందరిని మూయించండి సార్ రే గోదారి ఎంత మోసం చేశారా అరే పోరా ఊడతా సార్ వీరెవ్వరికి పేర్లు లేవు సార్ అన్ని నెంబర్ల ప్రకారమే చూసారా మొక్కలు ఎలా ఉన్నాయో వీడి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ అక్కడ రెస్ట్ తీసుకుంటాడు పోలీస్ స్టేషన్లో నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ రే నైనా నడండి మీ నెంబర్ ఫోర్ గారు అక్కడ రెస్ట్ తీసుకుంటాడు పోలీస్ స్టేషన్లో మీరు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకున్నాడు వాళ్ళని అరెస్ట్ చేయడానికి మీరు సంపాదించిన ఎవిడెన్స్ ఏమిటి అదేమిటి సార్ ఇన్స్పెక్టర్ గారిని కూలి చేయమని నన్ను పంపించట్లేదు ఆ ఎవిడెన్స్ ఉందిగా అదెవరు నమ్ముతారు పైగా మనం కల్పించామనవచ్చు పాత కేడీలను అరెస్ట్ చేయాలంటే అభ్యంతరం లేదు కానీ పెద్ద మనుషులను అరెస్ట్ చేయాలంటే తగిన ఆధారాలు ఉండాలి కోర్టు వారు నమ్మే ఎవిడెన్స్ ఏదైనా తీసుకురండి అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఆగ్రహిస్తాం ఎస్ సార్ సార్ భద్రాచలం వాళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేసి రహస్య మందిరం శోధించినట్టయితే కావాల్సిన ఎవిడెన్స్ అంతా దొరికిపోయింది ఆఫీసర్ గారే ఒప్పుకోవటం లేదు ఇప్పుడు ఏం చేయమంటావు అధైర్యపడకండి సార్ ఈ దొంగనాయనంద లవ్ దోషంగా ఇకపోతే రీటా ప్రభాకర్లకు నీటంటే గదిలేదు వాళ్ళిద్దరి మధ్యన తగాదా పెట్టేసినంటే జంబలగర పంబ గుట్టింత బయటకు వచ్చేస్తుంది ఈలోగా మీరు పూర్తిగా నడిచారు జంబలగర పంప వేషాల గదిలో ఓ అద్దం పక్కనే మూడు స్విచ్లు ఉన్నాయి మూడు స్విచ్లు బటన్స్ అవి నొక్కితే తలుపు తెచ్చుకుంటుంది జంబలగర పంప ఓకే పంప గోపాల్జీ అరే కబులి వాళ్ళ కనపడటం లేదు గోపాల్జీ కహా అమ్మా అరే హెల్ప్ ఏంటి అమ్మా మాకి పైసా బాకీ ఉంది పైసా బాకీ మావాడు మావాడు మీ దగ్గర అప్పుడు కర్మ వచ్చింది కర్మ గిర్మ బాకీ జంతనే మాకి 200 బాకీ 200 డబ్బుకి ఇస్తేనే కానీ ఈ కబ్బులి వల్ల గదిలేదు లేదు మావాడు ఇంట్లో లేడు ఆసుపత్రిలో ఉన్నాడు వాడు వచ్చాక రా వెళ్ళు అరే మామ ఇంత పెద్ద మడిచి ఉంది మాకి తొక్క వేస్తా ఉంది గోపాల్జీ హాస్పిటల్ మీద నై ఇంటికి వచ్చాడు ఇంటికి ఆయా ఆయా బాగుంటే అరే బులావ్ అంటుంటే గోపాల్జీ నీకా చెప్పేది మర్యాదగా పోతావా లేదా అరే పోయేది లేదు అమ్మా పోకపోతే పోలీసులు పిలుస్తా పిలువమ్మా పిలువు వాళ్ళు మాకి నిండా దోస్తు పోకపోతే కాల్ చేస్తా అరే కాల్చి వేసినా సరే పెల్చి వేసినా సరే డబ్బు వసూలు చేయిందే కాబూలి వాళ్ళ కదిలేది లేదు అరే రే టైరో అమ్మా టైరో 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 పాం పక్కన నేనే హాత్ పక్కన హాతో గోపాల్ నువ్వా గోపాల్ గాయం ఏమైంది నాయన గాయం లేదు గీయం లేదు దొంగలను పట్టుకోవటానికి ఇదంతా నేను పన్నెండు పన్నాగం అమ్మా దొరకేం చేస్తారు చిల్లరమల్ర అంతా ఏరేశాం ఇక కథానాయకుడు నాడే వాడు ఒక్కడే మిగిలాడు ఇంకెవరు ఆ జమీందారు కొడుకు ఈ రాత్రికే వాణ్ణి కూడా మత ప్రవేశం చేయిస్తాను కంగారు పడొద్దని నీకు చెప్పుకోదామని వచ్చాను వాడికి పట్టుకునేదాకా తిరిగి మాకి ఇంటికి వచ్చేది లేదు జై గోపాల్జీ జై గోపాల్జీ తల్లి ముఖ్య విషయం చెప్పుకోదామని వచ్చాను ఏమిటది మా గోపాలు నిన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నాడు నా మాట విందాయినా అదంతా దొంగలు పట్టుకునేందుకు చేసిన నటన ఇప్పుడే మా వాడి ఇంటికి వచ్చి నిజం చెప్పి వెళ్ళాడు నా మనసు ఉండబట్టుగా మీతో చెప్పిపోదాం వచ్చాను ఆయన థ్యాంక్ యూ మేడం ఈ శుభవార్త చెప్పినందుకు మీకు నా ధన్యవాదాలు గోపాల్ ఇక నన్ను ఏం చేయలేడు మీరు నిశ్చింతగా వెళ్ళండి జాగ్రత్త భద్రాచలం నేను అనుమానిస్తూనే ఉన్నాను నాకు తెలియకుండా దొంగతనంగా పెళ్ళాడతాడని నేను కల్లో కూడా అనుకోలేదు నువ్వెక్కడ ఎర్రుబాబులుదానమ్మా దొంగ వ్యాపారాల్లో పడిన మనిషికి నీకేమిటి నిజాయితీ ఏమిటి జంబులగర పంప అంతవరకు పోనిస్తానా ఉదిస్తంభం మీద ఉయ్యాలు ఇస్తాను అతడు చేసిన దొంగతనాలు కూలీలంతా బయట పెడతాను మాటలతో లాభం లేదమ్మా దానికి ఆధారం చూపించాలి ఆధారం అతను అసలే 1000 రకాల రావణాసురుడు రికార్డ్స్ అన్ని దాచిపెట్టాను బాబు పెళ్లికి పిలవడానికి వచ్చావా ఇన్స్పెక్టర్ నేను చేస్తాను ఇంకా ఎనసుకుంటాడు బాబు ఈ పడికి సచ్చి స్వర్గానికి పోయింటాడు జంబులగర పంప రాత్రి ఆసుపత్రి నిండా పోలీసు ఉండగా వాళ్ళు చూసి మనోడు వీడెవడో తెలుసా
మన గుట్టు మట్టు తెలుసుకోవడానికి వచ్చిన పోలీస్ వాడు ఇన్స్పెక్టర్ చంపానని నాటకం ఆడి మన వాళ్ళందరినీ జైల్లో తోశాడు. రాజకీయ బాబయ్య ఎవడో పెట్టిన వాడు మీకు తిరిగి రీటా ఆ తాళు పట్టరా, వీడు కట్టి పారేస్తాం. బాబు తాళితో నేనే కట్టుకుంటారు మీరు. అరే గోదారి ఎక్కడ ఉన్నాడు సార్? ఎందుకు మాకి పైసా బాకీ ఉంది లేదు? ఓహో రీటా, ఇందాక గోదారి చెప్పాడే ఇతనే ఆ పెద్ద మనిషి, ఇతనికి బాకీ వడ్డీతో సహా ఇచ్చేద్దాం. అరే వడ్డీ తర్వాత చూస్తాం, ముందు బాకీ. ఇన్స్పెక్టర్ వేషాలు నా దగ్గర, నీ తాత నాటి వాళ్ళని నేను చేయలేకపోయాడు. ఏమిటమ్మా ఇది, కలకల్లాడుతూ ఉండవలసిన సమయంలో కన్నీళ్ళు పెడుతున్నావు. ఇదిగో చూడు, నీ కోసం 2 లక్షల రూపాయలుగా జయించా, నా యావదాస్తి నీ పేరు రాయించి రిజిస్టర్ చేయించా. నీ మామయ్య కనుక బ్రతుకుండాలనుకుంటే మారు మాట్లాడకుండా త్వరగా పెళ్లి కుదురు. కానివ్వండి రీటా, ఇదిగో చూస్తాను, వీళ్ళు కదిలితే కాల్చి పారండి, వస్తాను. అంటే మరదని పెళ్ళాడు వస్తావా? పెళ్లి లేదు, పెడపం లేదు. మా నాన్న ఆశతో దాని పేరు రాశాను, దాని మెళ్ళో తాళీ కట్టేసి ఇక్కడికి ఇటుకొస్తాను. దక్కినంత వరకు సొమ్ములు నగలు తీసుకొని ఈ ఊరిని చూడండి. కాస్తమ్మా, మా అమ్మ వచ్చిందా? రాలేదమ్మా. ఓం అయం ముహూర్త సమహోర్తాక్షరంగం మహాసంకల్పధనం కరిషి కళ్యాణం కమనీయ గోవల కరేనాక్షతానోపరం కన్యాదాన పురస్కరం పురదురోర్ధిప్రాధిత్రహం. కళ్యకుమార్తె పేపరండి. అలాగే అమ్మా. శోభ ముహూర్తానికి వెళ్ళింది, త్వరగా రమ్మా. మామయ్య నీ కాళ్ళు పట్టుకుంటా, నాకు పెళ్ళొద్దు మామయ్య. శోభ, 10 మందిలో ఇప్పుడు నా పరువు తీరేసుకున్నారా? మొండి కొట్టు పెట్టామంటే నీ మామయ్య నీకు దక్కదు. తీసుకురండి. ఆపండి, ఈ పెళ్లి ఎంత మాత్రం తగ్గడానికి వీల్లేదు. అంచారు, నీకు బుద్ధి ఉందా లేదా? పేటలు వేరే పెళ్లి పాడు చేస్తావా? పెళ్లి లేదు, పెళ్లి లేదు. నేను లేకుండా చూసి నా కూతురికి దొంగ పెళ్లి చేస్తారా? ఏమిటి దొంగ పెళ్లి అయింది? కాకపోతే ప్రభాకరానికి నా కూతురు ఇచ్చి పెళ్లి చేస్తానని ఎప్పుడైనా చెప్పానా? నోర్మి, నీ కూతురు పుట్టినప్పుడే ఆ మాట్లాడుకున్నా, దీనికి నువ్వు నీ మొక్కున్నాను. ఎప్పుడూ ఒప్పుకోలేదు, నువ్వు పెళ్లి మాట ఎత్తినప్పుడల్లా నేను ఖండిస్తూనే ఉన్నాను. నాంచారు, ఈ 10 మందిలో నా పరువు తీయకు, నేను మీ కుటుంబానికి చేసిన ఉపకారమైన ఒక్కసారి ఆలోచించు. నా ప్రభాకరానికి ఏం తక్కువ, నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి వాడు తగడా? ఎన్నటికి తగడు. వీడు పోకిరి, రౌడి, దొంగతనాన్ని దోపిడీలు చేయించి పరమ పచ్చి దొంగ. నీవంటూ తమ్మా ఎలా నూసరి పెట్టిన నన్ను క్షమించు వదినా. అన్నయ్య, ఏ జన్మలో చేసుకున్న పుణ్యం, ఈనాడు ఈ అన్నా చెల్లెల పెళ్లి తప్పించాను, నీ చేతిలో హాయిగా కళ్ళు మూస్తున్నాను. అన్నయ్య, ఆఖరి గడియలో నాకు ఒక్కడి తెలుసు అన్నయ్య, బిడ్డల పాపం నీరుదే అన్నయ్య. వదిలా ఒక్క మాటకి వదిలా, నా బిడ్డ అయ్యాడు, నా బిడ్డ అయ్యాడు. ఇంకెక్కడ వదిలచ్చు, చిన్నప్పుడే కదా. అన్నయ్య అన్నడా బాబు ఏం చెప్తాను, నీ బిడ్డ బతికే ఉన్నాడు. నా బిడ్డ బతికే వదిలే, ఎక్కడ వదిలే. ఇన్స్పెక్టర్ గోపాలేని బిడ్డ, గోపాల కొడుకా.
ఎన్నిపోతుంది నాకు ఎన్నిపోతుంది రెండు ఎన్నిపోతున్నాయమ్మా నువ్వు మంచినీళ్ళు ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను సత్యం ముందు నీ పేరు చెప్పు చేస్తాను ముక్కడి మంచినీళ్ళు సరే మంచినీళ్ళగా ఎంత పాపం చేశాను ప్రభాకరైన కొడుకులకు గోపాల రహస్యాన్ని వాడి చెప్పేశా దుర్మార్గుడు బాగు నేను చేస్తాను నువ్వేం భయపడకులేదు భగవంతుని దయవల్ల మన బాబుకి యాపగా రాకు ప్రభాకర్ ఎంత పాపాడు తోడు పుట్టినాడు కూడా రాకపోయాడు ఏం చేస్తాడో ఏమో నువ్వెవరు కావాలి నాకు కావాల్సింది నీ ఒంటి మీద ఉన్న 2 లక్షల రూపాయలు రామన్నగారు అవి తీసుకొని వెళ్ళేస్తారు ఓం సాంకల్యం సంపదా హేనా భవదేవ హే